ఆడించి ఇప్పుడు ఒక సేవ చేయాలా ప్రజలకి అని చెప్పేసి మన ముందుకు వచ్చినారు. ఆయన మనకి కంపెనీ చేసి బ్రహ్మ సముద్ర మండలం మొదటిగా లబ్ధి పొందుతుంది. అంతేకాకుండా ఈరోజు నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా, సురే ప్రభావం అన్న గర్వంగా చెప్తానాడు మన ఆమెచాల ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు నా సొంత ఊరు అని చెప్పేసి రంగేజ్ ఆడవరం మీరు చెప్పగలరా? రంగేజ్ ఆడవరం చెప్పండి. మీరు చెప్పలేరు. నేను అధికారిగా పనిచేసిన చాలా చోట్ల పనిచేసినాడు ఇక్కడ. ఎందుకంటే బోయలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, స్థానిక బోయల్ని అన్యాయం చేసి ఆయన పదవులు. వాల్మీకి సోదరు అంతా ఆలోచించాలి. ఇక్కడ ఎవరికైతే అవకాశాలు పెద్దపల్లి జిల్లాలో వాళ్ళ అవకాశాలంతా గుంజుకున్నాడు రంగయ్య ఇక్కడ. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీలో అవకాశం వస్తే సాధారణంగా ఓడిపోయి వైసీపీలోకి పోయి అవకాశం ఇవ్వకపోతే అది తప్పు. అవకాశం ఇచ్చి డబ్బు ఇచ్చి అన్ని ఇచ్చి అతనికి సమకూర్చి నువ్వు గెలవాలి అంటే గెలవలేక ఇప్పుడు ఆ బాబా ఈ బాబా అని మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో స్పీకర్ సోదనా, ఈయన స్పీకర్ సోదనా, స్పీకర్ సోదనా, స్పీకర్ బాబా, అవునా స్పీక్లెస్ బాబా? నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తెలుగుదేశం పార్టీ నీకు ఒకసారి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక నీవు చెతికిలబడి ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద నీవు దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం కాదు, నీకు మర్యాద కాదు, అది తగదు నీకు. అందుకే ఈరోజు సేవాదత్తంతో పంచుకొనిస్తూ మన ఏజ గౌరవాన్ని ఎంచుకున్న సురేంద్ర బాబుని మనం గెలిపించి మన కళ్యాణ నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుకుందాం. వ్యవసాయ నీళ్లు, సాగునీరు, తాగునీరు అన్ని మనం కల్పించుకుందాం దగ్గరుండి. ఆయన మంచి మనసున్న మనిషి, ప్రేమ, సహనం, వ్యక్తిత్వం అన్ని మంచిగా ఉన్న మనిషి మనకు దొరికినాడు. సురేంద్ర బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వార్త చూసిన తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి.